The velocity at any time t is given by v is equals to 2t plus 1. The velocity at any time t is given by v is equals to 2t plus 1. Find the displacement at the time t is equal to 3 seconds. Given that s is equal to 0 when t is equal to 0. First to find the displacement. Ichchina equation is v is equals to 2t plus 1. V stands for velocity. V into velocity is equal to displacement by time. Then rate of change of displacement by time. Rate of change of displacement. Then ds by dt and tamasan. And V plan and aspect coach you do ds by dt. So ds by dt is equals to 2t plus 1. ఈ డిటీ డివైడ్ అవుతుంది అలా తెలిస్తే ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది సో డిఎస్ ఇస్ ఈక్వల్స్ టు 2టీ ప్లస్ 1 ఇంటూ డిటీ ఇప్పుడు నేనేం చేస్తాను ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాను బోత్ సైడ్స్ అంటే ఇంటిగ్రేషన్ డిఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 2టీ ప్లస్ 1 ఇంటూ డిటీ నేను చాలా జాగా చెప్తా ఉంటాను ఇంటిగ్రేషన్ 1dx వాల్యూ ఇస్ ఈక్వల్ టు x అవునా సార్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ 1ds ఉన్నట్టే కదా ఇక్కడ ఏమి లేదు ఇక్కడ 1ds కదా 1ds వాల్యూ ఎంత రాసుకోవచ్చు నేను ఎస్ రాసుకోవచ్చు ఎస్ సార్ ఇక్కడ ఇంటిగ్రేషన్ దీనికి కూడా సెపరేట్ చేస్తా అంటే ఇంటిగ్రేషన్ ఈ టూ కాన్సెప్ట్ పక్కన పడేసి t into dt plus integration 1 into dt. So 1 into dt అంటే మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది t వస్తుంది ఇక్కడ 2 into ఈ ఇంటిగ్రేషన్ t పవర్ 1 అంటే కదా అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో పార్ట్ ఉంటుంది ఇంటిగ్రేషన్ x పవర్ n dx is equal to x పవర్ n plus 1 by n plus 1 plus constant అంటే ఇక్కడ నేను ఏం చేయొచ్చు t పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 దీని పవర్ 1 అనేది 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 ప్లస్ మనం ఏం అప్లై చేయాలి కాన్స్టెంట్ అప్లై చేస్తాం అంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు నాకు ఏమని వచ్చింది ఇప్పుడు 2 ఇంటూ టీ స్క్వేర్ బై 2 ప్లస్ టీ ప్లస్ కాన్స్టెంట్ ఈ 2 2 ఏముంది క్యాన్సిల్ ఇప్పుడు therefore displacement s is equal to t square plus t plus constant h మనం 3 సెకండ్స్ ఉన్నప్పుడు దాని డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి s ని ఫైండ్ అవుట్ చేయాలి కానీ ఇక్కడ గివెన్ దట్ s is equal to 0 when t is equal to 0 s ఒకవేళ 0 అవుతే టైం కంపల్సర్ ఏమవుతుంది అంటే 0 అవుతుంది అంటే ఇది 0 వచ్చింది అంట అంటే s is equal to 0 తీసుకున్నాం అంటే 0 ఇది అప్పుడు టీ కూడా ఏమవుతుందని చెప్తున్నాడు జీరో అవుతుంది అంటే జీరో స్క్వేర్ ప్లస్ జీరో ప్లస్ సి అంటే సిఈజ్ ఇప్పుడు ఎంత వచ్చినప్పుడు జీరో అంటే డిస్ప్లేస్మెంట్ జీరో అయినప్పుడు అందులో వచ్చిన కాన్స్టెంట్ వాల్యూ కూడా ఏమవుతుంది జీరో అవుతుంది దేపో నాకు వచ్చిన ఈక్వేషన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ప్లస్ టీ అవుతుంది అవునా ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఎస్ ఎట్ ద టైం టీ ఈజ్ ఈక్వల్ టు సి అన్నాడు కదా ఇప్పుడు నేను t is equal to 3 తీసుకున్నాను అప్పుడు s is equal to 3 square plus 3 నే కదా సో s is equal to 3 square అంటే 3 plus 9 కదా అంటే s is equal to ఎంత 12 యూనిట్స్ ఉంటుంది